ఎలా స్టార్ట్ చేయాలో కూడా నాకు అర్థమవుతలేదు. మనం అందరం ఛానల్స్లో వర్క్ చేసాము. రాధిక రెడ్డి, ఐ రియలీ డోంట్ నో వాట్ హ్యాపన్ టు యూ. ఎందుకు ఇంత పిరికి పని చేశారో నాకు అర్థమవుతలేదు. ఒక బాబుని అనాథం చేసేసి ఎలా అండి మీరు అలాంటి పిచ్చి నిర్ణయం తీసుకున్నారు? అయితే అవుతారు ఒంటరిగా, ఏమవుతుంది? ప్రపంచం అంతా వెళ్ళేసేసినా, ప్రపంచం అంతా ఒంటరి చేసేసినా కూడా మీరు ఇంత తప్పు చేసి ఉండాల్సింది కాదు. మీరు మీ న్యూస్ చూసి నేను చాలా ఫీల్ అయ్యాను. మీరు నాకు పర్సనల్గా ఏం తెలీదు, బట్ యాజ్ ఏ ఆడపిల్లగా ఐ ఫెల్ట్ సో బ్యాడ్. ఆ బాబు పరిస్థితి ఏమనుకున్నారు? ఎంత ఎమోషనల్గా మీరు ఫీల్ అయినా కూడా ఏ అమ్మాయి కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి. ధైర్యంగా పోరాడండి. మీ సమస్య ఏదైనా కూడా, అది హెల్త్ సమస్య అయినా లేకపోతే కుటుంబం సమస్య అయినా ఏ సమస్య అయినా, దయచేసి ప్లీజ్ పిచ్చి నిర్ణయాలు తీసుకోకండి. మీ మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం చేయకండి. ప్రపంచానికో లేకపోతే మీ కుటుంబానికో ఎవరికైనా సరే క్షోభ మిగిల్చకండి. మీరు అందరికీ ఉపయోగపడే వాళ్ళే. మీరు జీవితంలో పుట్టారు అంటే ఏదో ఒక మంచి జరగడానికి, లోక కళ్యాణార్థమే పుట్టిస్తాడు దేవుడు. దయచేసి ఆత్మహత్యలు ఏ అమ్మాయి చేసుకోకూడదు ప్లీజ్. సో రెస్ట్ ఇన్ పీస్ రాధికారెడ్డి గారు. ఐఎమ్ సో సారీ ఫర్ యూ.